ఇవాటి నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం షురు చేయబోతున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం రోడ్ షోలు ఉండబోతున్నాయి. ఇవాళ పలమనేరు, పుత్తూరు, మదనపల్లిలో చంద్రబాబు పర్యటన ఉండబోతుంది. ప్రతిరోజు 4 నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు ఉండబోతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు అందిస్తారు. కాశీరావు చెప్పండి. లావణ్య, పొత్తుల ఖరారు, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికతో తీరిక లేకుండా గడిపినటువంటి చంద్రబాబు నేటి నుంచి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టనున్నారు. ఎన్నికలకు 50 రోజులే సమయం ఉండటంతో ప్రచార వేగం కూడా పెంచనున్నారు. ప్రజాగళం పెరట రోజుకు 2 నుంచి 3 నియోజకవర్గాలు చుట్టూ వచ్చేలా కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నారు. సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమేగాక ప్రజాకర్షణ పథకాలను కూడా ప్రకటించనున్నారు. అయితే ఈ రోజు పలమనేరు నియోజకవర్గం నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. ప్రజాగళం పేరుతో చంద్రబాబు నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనున్నారు. ఇప్పటికే బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, రా కదిల్ రా పేరిట రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించినటువంటి చంద్రబాబు నేటి నుంచి ప్రచారం, మలివిడత ప్రచారం ప్రారంభించనున్నారు. తొలి రోజు పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లిలో ఈయన పర్యటన సాగనుంది. కుప్పం నుంచి నేరుగా పలమనేరు చేరుకోనున్న చంద్రబాబు తొలి బహిరంగ సభలో మాట్లాడతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పుత్తూరు చేరుకొని రోడ్ షో, బహిరంగ సభల్లో కూడా పాల్గొంటారు. పుత్తూరు నుంచి హెలికాప్టర్లో మదనపల్లి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రజాగళం తొలి విడత షెడ్యూల్ ఈ నెల 31 వరకు సిద్ధం చేశారు. 28 రాప్తాడు, సింగమనాల, కదిరి, 29 శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30 మైదుకూరు, పొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 31 కావలి, మార్కాపురం, సంతనోతులపాడు, ఒంగోలులో పర్యటించనున్నారు. ఇప్పటికే సూపర్ 6 మినీ మేనిఫెస్టో పథకాలకు అదనంగా పింఛన్ 4000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డిఎస్సీ దసరంపై సంతకం చేస్తానని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. తాజా ప్రజాగళం సభల్లోనూ మరిన్ని హామీలు ఇచ్చే దిశగా చంద్రబాబు కసరత్తు చేసినట్లు కూడా సమాచారం. అటు కూటమిలోనూ మిగిలిన పార్టీలు సైతం ప్రచారం మరో చేయనున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ నెల 30 నుంచి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టనున్నారు. పిఠాపురం నుంచే పవన్ ఎన్నికల కార్యక్రమం ప్రారంభించినారు. ఇటు పవన్ కళ్యాణ్, కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన అధినేతలైనటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇక ఎన్నికల ప్రచార జోరును పెంచనున్నారనే చెప్పుకోవాలి లావణ్య. రైట్, థ్యాంక్ యూ కాశీరావు.